ఐపీఎల్ 2022 లో వరుసగా ఓటమి పాలవుతున్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోని కొట్టింది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. 159 పరుగుల టార్గెట్ తో ముంబై బరిలోకి దిగింది. అయితే 3వ ఓవర్లోనే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 5 బంతులు ఆడిన ముంబై కెప్టెన్ కేవలం 2 పరుగులే చేసి అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో పుట్టినరోజైన రోహిత్ శర్మ నుంచి భారీ ఇన్నింగ్స్ ఉండబోతుందనుకున్న అభిమానులకు నిరాశ మిగిలింది. రోహిత్ అవుట్ అవ్వడం చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు డగౌట్ లో కూర్చున్న అతని సతీమణి రితికా సైతం బాధపడింది. దాదాపు ఏడ్చినంత పనిచేసింది. అయితే రోహిత్ ను పెవిలియన్ కు పంపిన ఆనందంలో అశ్విన్ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది చూసిన అశ్విన్ భార్య ప్రీతి కూడా చప్పట్లు కొడుతూ భర్తకు సపోర్ట్ చేసింది. ఈ క్రమంలోనే డగౌట్ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రోహిత్ భార్య రితిక, అశ్విన్ భార్య ప్రీతి ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. రోహిత్ అవుట్ కావడంతో పక్కనే ఉన్న రితిక బాధపడటం చూసిన ప్రీతి తన దగ్గరకు వచ్చి ప్రేమతో హత్తుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.